హలో ఫార్మర్స్ రైతులారా స్వాగతం నా ఛానల్కి ఈరోజు వీడియోలో రేగు తోటలో రేగు చెట్ల పైన వచ్చే ఒక రకమైన రసం పీల్చే పురుగు అంటే దోమ ఈ దోమ మరియు దాని నివారణ కోసం మన దేశం రిజిస్టర్ కాబడిన పురుగు మందుల గురించి తెలుసుకుంటారు సో ఇక ఈ దోమ గురించి ఇది ఒక రసం పీల్చే దోమ దీనిని గ్రీన్ స్ట్రైప్ లీఫ్ ఆపర్ అంటారు ఎందుకంటే దీని యొక్క ముందు రెక్కల మీద ఆకుపచ్చని బ్యాండ్స్ అనేవి అడ్డంగా ఉంటాయి వీటి అంటే ఈ ఆకుపచ్చ బ్యాండ్స్ మధ్యన తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉండే బ్యాండ్స్ కూడా వాటిని సెపరేట్ చేస్తూ ఉంటాయి సో ఆ విధంగా దీని పేరు గ్రీన్ స్ట్రైప్ లీఫ్ ఆపర్ అంటారు అట్లాగే దీని తల కూడా పచ్చగా ఉంటుంది ఇది రమారమిగా ఒక అర సెంటీమీటరు పొడవుతో ఉంటుంది ఇది మామూలు పచ్చ దోమలు లేదా దోమల్లా కాకుండా కాస్త ఉబ్బి ఉంటుంది అంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది అట్లాగే ఇది ఎక్కువగా ఆకుల మీద కన్నా కూడా కాండము లేదా కొమ్మల యొక్క ఆ కాడలు ఉంటాయి కదా వాటి నుంచి ఇది రసం పీల్చి చెట్టుని బలహీనపరుస్తుంది అట్లాగే దిగుబడిని తక్కువ చేస్తుంది ఈ బెర్ గ్రీన్ స్ట్రైఫ్ లీఫ్ ఆపర్ నివారణ కోసం మన దేశంలో రిజిస్టర్ కాబడిన పురుగు నివారణ మందు క్లోర్ ఫైరిఫాస్ ఇరవై శాతం మందుతో ఈసీ ఫార్ములేషన్లో దొరుకుతుంది దీనిని వాడుకోవలసిన మోతాదు ప్రతి ఎకరానికి తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల మిల్లీటర్లు ఈ మందుని కావలసిన అంత వాల్యూమ్ లేదా పరిమాణం గల నీటిలో కలుపుకొని పిచికారీ ద్రావణం తయారు చేసుకొని అంటే ఈ ద్రావణం అనేది రెండు వందల నుంచి నాలుగు వందల లీటర్లు ప్రతి ఎకరానికి అలా తయారు చేసుకొని ఈ బెర్రు లేదా రేగు చెట్లపైన పిచ్చికారి చేసుకోవాలి నేను ఇక ప్రతి వీడియోలో చెబుతున్నట్లుగానే రైతులు వారు పురుగు నివారణ మందుల షాపుల నుండి పురుగు నివారణ మందులు కొన్నప్పుడు దానితో పాటు వచ్చే పేపరు లేదా లీఫ్లెట్ని తప్పక తీసుకోండి తీసుకొని దాని ప్రకారం ఆ మందుని వాడుకోండి అంటే ఆ పేపర్ మీద ఇది ఏ అంటే ఈ మందు ఏ చెట్లపైన ఏ పురుగు కోసం ఏ మోతాదులో వాడుకోవాలి ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పొలంలోకి వెంటర్ కావాలి అట్లాగే ఎన్ని రోజుల తర్వాత పిచ్చికారీ చేసిన పొలం నుండి కాయలను కానీ పంటను కానీ లేదా కూరగాయలను కానీ లేదా పంటను కానీ కోసుకోవాలి అనే సమాచారం ముద్రించబడి ఉంటుంది అందుకని ప్రతి రైతు సోదరుడు ఈ పద్ధతిని తప్పకుండా పాటించాలి దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి